నాకు రాజకీయం రావడం ఆలోచన లేదు. నన్ను కూడా 2011లో రఘురామడి చేర్చుకోకముందు, మీకు చెప్తాను విషయం ఎప్పుడు చెప్పలేను, రఘురామడి చేర్చుకోకముందు నాకు జగన్మోహన్ రెడ్డిగా నాకు కాల్ చేశారు. నువ్వు పార్టీ రావాలని చెప్పి అడిగారు. అడిగితే అయ్యా నాకు రాజకీయ అనుభవం లేదు, నేను రాను నాకు వద్దని చెప్పిన. మీకు అన్ని రకాలు మేము అండగా ఉంటాం, రమ్మని చెప్పే మేము ఆ రోజు పోలే. ఎందుకంటే మాకు పోయే ఆలోచన లేదు, రాజకీయం గురించి పోవాలని ఉద్దేశం లేదు. అందుకని నేను రాని కరాకని చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ వ్యాప్తంగా వస్తున్నటువంటి స్పందన చూస్తే ఏ విధంగా ఉందంటే ఎమ్మెల్యే కూడా కమ్ము తిరిగిపోయాడు, ఎమ్మెల్యే కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందుకే తెలుగుదేశం పార్టీ పైన చేరికల గురించి విమర్శిస్తాడు. ఏమని చేరికలు బలహీనమైనటువంటి చేరికలు, ఈ చేరికల వల్ల ఏమవుతుంది ఏమి కాదని చెప్పి మన శాసనసభ్యులు చెప్తాను. అవన్నీ రేపు 2024లో ఏం చేస్తారు ఏం చేస్తారు అనేది ఆ రోజు తెలుస్తుందని చెప్పి చేసుకుంటున్నా. ఇంకొకటి మీకు ఒక ముఖ్యంగా ఒక ప్రస్తావన చేయాల్సి ఉంది. ఎందుకంటే నా గురించి కూడా మీకు చెప్పాలా, నేను రాజకీయానికి రాజకీయం అంటే తెలియదు, నేను ఓన్లీ కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తిని. 2009లో పీఆర్పీ వచ్చినప్పుడు నన్ను ఆహ్వానం పలికారు, అయినా కూడా నేను పీఆర్పి పోలే. ఎందుకంటే రాజకీయ అనుభవం లేదు, అనుభవం లేదు కాబట్టి నేను పీఆర్పికి పోలే. ఆ తర్వాత 2011లో ఇక్కడ ఉన్నటువంటి రఘురామిడి గారు 1985లో ఎమ్మెల్యే గెలిపించారు తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ భిక్షతో తెలుగుదేశం పార్టీ నిలబడి ఆ రోజు ఎమ్మెల్యే గెలిచారు. దానిని తెలుగుదేశం పార్టీని కుందు నదిలో పెన్నాదిలో పారివేసి ఆయన సొంత లాభం కోసము జగన్ పార్టీ వైకాపు పోయారు. ఎందుకు పోయినారు? ఈ పార్టీలో మాకు గెలవలేను, ఖచ్చితంగా వైఎస్ఆర్ చంద్ర చేస్తే నీకు గెలుస్తా అని చెప్పి ఆయన స్వార్థంతో పోయారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రఘురామరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీలు. అయినా కూడా నాకు అనుభవం లేదని చెప్తే ఆ రోజు లేదు ఖచ్చితంగా నువ్వు రావాలని చెప్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టుకొని ఆ రోజు నేను రంగంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత 2014లో కష్టపడినాం, ఫలితం దేవునికి తెలుసు, మనమంతా కష్టపడినాం. 2019లో కష్టపడినాం, ఓడిపోయినాం. ఈరోజు ఈ రఘురామరెడ్డి గారు ఏదో ఎప్పుడు ఓడిపోయినట్టు మేము మొన్న మీటింగ్లో మమ్మల్ని ఒక రకంగా మాట్లాడాడు. ఏమని ఆయనేమో 2015లో గెలిచిన తర్వాత 2089 2099 ఓడిపోయారు కదా రెండుసార్లు, అదే రకంగా మళ్ళీ 2004 2009 కూడా మళ్ళీ ఓడిపోయారు రెండుసార్లు. అంటే నేను రాజకీయ రాకముందు 6 సార్లు నువ్వు పోటీ పెడితే 4 సార్లు ఓడిపోయినావు కదా, అదే నేను ఓటు గెలిపోవటంలో నీ చేతి లేదు నా చేతి లేదు, ప్రజలు నిర్ణయించాలా. నువ్వు గెలిచింది కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గాలితో నువ్వు గెలిచింది, కానీ ఈసారి జగన్మోహన్ గాలితో లేదు, ఈసారి గెలువు చూస్తాం ప్రజలు తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ పిలుపుకు స్పందించి సైకిల్ ఎక్కుతూ ఉన్నటువంటి కాజీపేట ప్రజానికానికి హృదయపూర్వక వందనాలు. ఈ కాజీపేట మండలంలో కార్యకర్తలు కానీ ప్రజలు అందరూ ఇంత స్పందన చూస్తే మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా ఎప్పుడు మెజారిటీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి కాజీపేట మండల ప్రజలు తీసుకొస్తారని నాకు దృఢ నిశ్చయం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇది తెలుగుదేశం ప్రపంచం అనేది, ఈ ప్రపంచంలో పార్టీలు అందరూ ప్రతి ఒక్కరూ ఈ విజయ పథకంలో ప్రతి కార్యకర్త నుంచి పల్లె గ్రామం నుంచి మన పార్టీ జెండాను కిరస్థాయిగా నిలబెడతానని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. అదే రకంగా మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు బ్రహ్మాండంగా ఆ రోజు మన రాష్ట్ర స్థాయిలో మన మైదుకూరుని రికార్డు స్థాయిలో తీసుకొచ్చారు. అదే రకంగా
మన కాజీపేట మండలంలో ఆవిర్భావం దగ్గర నుంచి కూడా ఇంతవరకు ఎప్పుడు మెజార్టీ రాలే. ఈసారి కాజీపేట మండలంలో ఆ రికార్డును తిరగడేస్తానని చెప్పి నేను అనుకుంటున్నా. మీరందరూ గమనించాలా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడే వైకాపా పార్టీ ఓటమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు జైలు పంపించినప్పుడే మన తెలుగుదేశం పార్టీ అధికారం చేజించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ అవినీతి అక్రమాలు అన్నీ ఊహించిన రీతిలో జరిగినాయి కాబట్టి ఆ రోజే మనం విజయం తగ్గమని చెప్పి అందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. అదే రకంగా రానున్న కాలము మనదే, అధికారం మనదే, ఖచ్చితంగా పాలన మనదే. ఈ పాలనలో ప్రజా సంక్షేమం పరిరక్షించబడుతుందని చెప్పి నేను చెప్తున్నా మీకు అందరూ కూడా. ఇంకా ఎందుకంటే ఈ పేపర్ రాసుకుంటే నాకు ఏదో కన్ఫ్యూజ్ అవుతుంది మాట్లాడంటే. ఇప్పుడు ముఖ్యంగా నా దగ్గరికి నిజంగా వెంకటరామరెడ్డి వచ్చారు. వచ్చి నాకు రాజకీయం వద్దు, ఇక నాకు ఒకే పార్టీలో నీతి నిజాయితీగా నిలబడిన వ్యక్తి అంటే వెంకటరామరెడ్డి, వాళ్ళ ఇలా వెంకటసుబాల కుటుంబ సభ్యుడు. మాకు అన్యాయం జరిగింది, ఒకే పార్టీలో మేము ఇన్ని రోజులు ఒకే పార్టీ నమ్ముకొని కష్టానికి కానీ నష్టానికి కానీ దేనికైనా అక్కడ నిలబడినాం. ఎందుకంటే ఎవరైనా స్వార్థ పనులు అయితే కినా 2014 2019లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎవరైనా పార్టీకి వస్తారు, వచ్చి మాకు స్వార్థానికి మాకు అభివృద్ధి కావాలని చెప్పి వస్తారు. అయినా కూడా అప్పుడు రాలే, ఎందుకంటే నిజాయితీగా ఉన్నారు కాబట్టి. ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో నిజాయితీ నమ్ముకొని పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు ఆ పార్టీలో ఉండే రావాలి. ఈరోజు వారికి అన్యాయం జరిగిన తర్వాత వాళ్ళు మాకు ఈ రాజకీయం వద్దు అని చెప్పి ఇంట్లో ఉన్న సందర్భంగా మేము వచ్చి అడిగాం, మీరు ఇంట్లో ఉండేట్లా మీరు రండి, మీకు జరిగినట్టు అన్యాయాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తా. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, నేను రాజకీయంలోకి వచ్చింది కూడా మీరు ఆలోచించుకోవాలా, నేను సంపాదన కోసం రాజకీయం కాదా, నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని ఆకాంక్షతోనే రాజకీయంకి వచ్చిన. ఆ సందర్భంలో 2014 కానీ 2019 కానీ నేను కొత్తగా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గాలి ఉన్నది, ఖచ్చితంగా జగన్మోహన్కి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు ఆశించారు. ఈ జిల్లావాసి మన జిల్లావాసి ముఖ్యమంత్రి అయితే మన జిల్లా అభివృద్ధి అవుతుంది, మా గ్రామం అభివృద్ధి అవుతుంది, మేము అభివృద్ధి అవుతామని చెప్పి ఎంతో ఆశతో ప్రజలందరూ వారి కోసం పట్టం కట్టారు. కట్టిన తర్వాత ఈరోజు ఏం జరుగుతుంది, అరాజకాలు అవుతున్నాయి. ఇప్పుడే చెప్పారు రీసర్వేని, రీసర్వే చేస్తే ప్రతి ఒక్క కార్య ప్రతి ఒక్క ప్రజలు అనుకున్నారు మాకు కరెక్ట్గా న్యాయం జరుగుతుందని చెప్పి, ఇది న్యాయం జరగడం లే. రీసర్వే చేసి దోచుకుంటాండ్రు, రీసర్వే చేయించింది ఎందుకు, ఎక్కడెక్కడ డీకే భూములు ఉన్నాయి అవి మేము ఏ రకంగా దోచుకుంటామో దానికి అవకాశం ఎట్లా ఉందని చెప్పి వాళ్ళు రీసర్వే చేయించడం జరిగింది. ప్రజలకు మేలు చేయాలని కాదు చేసిన సర్వే కాదని. అదే రకంగా ఇంకా ఈ ఊరికి ఒక గుడి అడిగారు, చాలా సంతోషం నా కోసం కూడా. నాకు కూడా ఏంటంటే అభివృద్ధి చేస్తే ఏమి చేసినారనేది కావాలా, చేసిపోయింది కాదు ఇంపార్టెంట్, మనం ఈ ఊరికి ఏం చేసినామో అది ఎప్పుడు నిలబడుతుంది, అది శాశ్వత నిలబడే పని వరకు. అటువంటి గుడిని ఖచ్చితంగా నాకు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఈ సభాముఖంగా ఆ గుడికి కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే రకంగా ఇంకా మసీదు ఉన్నది ఇక్కడ, ఆ మసీదుకు ఇంతకుముందు స్థలం కూడా మనం ఇప్పించాం, దానికి ఆ రోజు కాంపౌండ్ కట్టించలేకపోయాం.
ఈసారి ఎందుకంటే మీకు మాట చెప్తున్నా, నేను ఒక్క మాటల మనిషిని కాదు, నేను ఓన్లీ పనిచేసేవాడిని. ఎందుకంటే మాకు మాట్లాడేదంత పెద్దగా కాకుండా పనిలో మాత్రం పని అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది, గట్టి చేస్తా. ఆ సందర్భంగా మసీదు గోడ ఖచ్చితంగా కట్టిస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇవి కాకుండా మొన్న 5వ తారీఖున కాజీపేటలో పార్టీ జాయిన్ అయ్యారు మన ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి అని చిన్నగారు. ఈరోజు కొత్తపేటలో వెంకటరామరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, బుజ్జి ఇలా కుటుంబ సభ్యులందరూ పార్టీ జాయిన్ అయ్యారు. ఏమైతుంది, నియోజకవర్గం అంతా కాజీ వైపు చూస్తుంది. ఎవరు చూసినా కూడా కాజీపేట చాలా వెనుకబడింది అని చెప్పి అందరూ మాట్లాడేవాళ్ళు. ఈరోజు నియోజకవర్గం స్థాయిలో ప్రతి ఒక్క చోట కూడా కాజీపేట బ్రహ్మాండంగా ముందుకొచ్చింది అని చెప్పి ఎంతో సంతోషపడతాను. నాకు చాలా ఆనందం ఉంది. ఈ కాజీపేటలో ఎప్పుడే కానీ ఇంత స్పందన కానీ ఎప్పుడు ఈ రకం కనపడలే. మేము అభివృద్ధి చేయాలన్నా కూడా నాకు చేసే అవకాశం కలగలే, కల్పించలేకపోయారు. ఖచ్చితంగా ఈసారి మన గవర్నమెంట్ వచ్చిన మందే ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. కాదు ఇప్పుడే చెప్తాను, రీసర్వ్ చేస్తే కాదు, ఒకరు కాదు, నాకు నియోజకవర్గంలో చాలా మంది వచ్చారు. నియోజకవర్గ వర్గంలో రీసర్వ్ చేసినప్పుడు ఒక్కొక్కరి సుమారు 40-50 సెంట్లు వేరే ల్యాండ్ పోవడం, అంటే ఆ ల్యాండ్ నుంచి వేరే ల్యాండ్ పోవడం. దీనివల్ల ఏం జరిగింది, నా ల్యాండ్లోకి పోయినా అని చెప్పి మూడు వచ్చి గలాడు చేయడము, వాళ్ళు కొట్టుకోవడము, గలాటులు పెట్టడం ఇలా పని అయిపోయింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ గట్లు ఉంటాయి, ఆ గట్టు పరిధిలో వాళ్ళు ఉంటారు. ఈ రీసర్వేల వల్ల ఆ గట్టు ఈయన పక్క వస్తుంది. ఈయన సర్వే చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఈ సర్వే వచ్చి బోర్డు పడతారు, రాళ్ళేస్తారు, అప్పుడు ఈళ్ళు గలాడు పడతారు. అంటే నువ్వు రీసర్వ్ చేసింది గలాటలు పెట్టి వాళ్ళు చిచ్చు పెట్టి ఎక్కడ ఖాళీ భూమి దొరుకుతాయి, ఎక్కడ డీకే భూములు ఉంటాయో అది నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాకే ఈ ప్రతిఫలం చేసాం, కానీ ప్రజల కోసం నువ్వు ఎక్కడ చేయలే. ఆ తర్వాత ఎంత ఎంత దుర్మార్గమైన పని అంటే, ఇప్పుడు మీ భూమి ఉంది, మీ భూమి ఎప్పుడుది, మీ తాత తరాల నుంచి భూమి వచ్చి ఉంటుంది. మీ నాయన, మీ నాయన వల్ల మన అబ్బబ్బల దగ్గర నుంచి మన భూమి వస్తుంది. మన పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టాల్సిన అవసరం ఏముంది, జగన్ రెడ్డి ఫోటో పెట్టాలంటే ఆయన ఏమైనా మనకి భూమి ఇచ్చిందా, మన నాయన మన నాయనమ్మలు భూమి ఇచ్చినటువంటి మన భూమిని వాళ్ళు ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది. నువ్వేమైనా భూములు డీకేట్ భూములు ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేసింటే వాళ్ళలో కాల్చి నువ్వు ఫోటో పెట్టుకో. అది ఎందుకంటే నియంత పాలన వచ్చింది, ఈ నియంత పాలన చాలా రోజులు ఉండదు. ఎందుకంటే ఎప్పటికైనా ప్రజలను ఆహ్వానించి వాళ్ళ అభిమానం పొంది పరిపాలన చేయాలా, ప్రజలను భయపెట్టి భయభ్రాంతులు చేసే నాయకుడు ఎప్పటికీ నిలబడ్డు. ఏదో అవకాశం వచ్చిందని చెప్పి ఒక్కసారి అవకాశం ఇచ్చే 5 సంవత్సరాల అవకాశం జరిగింది. ఈ 5 ఏళ్ళలో మనం ఏం చేసాం ఏం కాదు, ఎందుకంటే అధికారం వాళ్ళ చేతికి ఇచ్చేసినాం. ఇచ్చిన తర్వాత 5 ఏళ్ళు మనం ఏమీ చేసినా అధికారం చేజించుకోలేం. కాబట్టి ఆలోచించుకోండి మీరందరూ, మీకందరూ చెప్పే మీరందరూ అనుభవజ్ఞులు, మీరందరూ ఆలోచించుకోండి. మా కోరిక ఒకటే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. నేనేదో ఆశతో మాత్రం మళ్ళీ చెప్తున్నా, నేనేదో ఆశతో పదవులకు కానీ సంపాదన కోసం కానీ మేము రాజకీయం రాలే, నేను అభివృద్ధి కోసం వచ్చిన. మేము ఈ ప్రభుత్వంలో ఎన్నో 2014 2019 వరకు శాసనసభ్యులు ఉన్నారు. నేను శాసనసభ లేకుండా కూడా 950 కోట్లు నిధులు తీసుకొచ్చిన. ప్రతి ఒక్కరికి మన తన లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎంతమంది వచ్చి అంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇప్పించాను. అదే రకంగా దైవదర్శనం, అది కాకుండా మోకల ఆపరేషన్స్ సుమారు 1500 మందికి 1 రూపాయి లెక్క లేకుండా ఆ దేవుని ఆశీస్సులతో మీకు అందరికీ చేయడం జరిగింది. ఎందుకంటే మనిషికి అది అధికారం అనేది శాశ్వతం కాదు. మనం అధికారం ఉన్నప్పుడు మనం 10 మందికి మేలు చేయాలి, అదే మనకి ఎప్పుడు శాశ్వతం నిలబడుతుంది. ఎందుకంటే నేను అదే టీడీ చైర్మన్ ఉన్నా పోయింది, 1 సంవత్సరం అయిపోయింది, అదే శాశ్వతం ఉండదు కదా. ఆ రోజు చేసే పనులు ఈరోజు గుర్తుకొస్తున్నాయి. ఇదే రకంగా మనకు అధికారం ఉందని చెప్పేసి ఇష్టారాజ్యం చేసి భయపంతులు చేస్తే అది చాలా రోజులు ఉండదు.
ఎందుకంటే ఒక ఎగ్జామ్ చెప్తున్నా, నేను బస్సులో వస్తాను, నేను బస్సులో కాదు, నిన్న మీటింగ్ అయిపించుకొని కార్లో వస్తాను. ఆడ రైతులు ఒక 10 మంది రైతులు ఉన్నారు. రైతుల దగ్గర పోయి ఏమయ్యా రైతులు మీకు బాగా బాగుపడిరా, ఈ ప్రభుత్వం చేసే గట్టుంది ఏం కథ అని అడిగిన. అడిగితే ఆ పాప ఆయన ఏం ఆయన పని ఏజీ కూడా 65-70 ఏళ్ళ వయసు ఉంటుంది. రైతు పక్క రైతు ఆయన మాట్లాడిన కూడా సతీశాత కాదు. ఏమని అంటే, సార్ నాకు 4 ఎకరాల భూమి ఉంది, ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ప్రభుత్వానికి అయ్యా నువ్వు బతికానికి 2 ఎకరాలు చాలు కదా నీకు, మిగతా 2 ఎకరాలు గవర్నమెంట్కి ఇచ్చేయి, మా మా భూమిని లాక్కుంటారు సార్ ఆయన, మా భూమి మాకు లాక్కొని నీకు అవసరం లేదు కదా, మీ బతికే 2 ఎకరాలు చాలు కదా అని చెప్పి మమ్మల్ని పంపించేస్తారు. స్వామి ఆ జగన్మోహన్ రెడ్డి మా సాహసం వద్దు, మాకు ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీ మాకేమో న్యాయం జరుగుతున్నది, మాకు అదే పార్టీ అలా, మేము మాత్రం ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి మా ఇంట్లో 25 ఓట్లు ఉన్నాయి, మా ఇంట్లో 25 ఓట్లు ఒక్క పైస మీరు ఇవ్వకుండా కూడా నేను మాత్రం మీకు ఓట్లు వేస్తా అని చెప్పి కరెక్ట్ చెప్పడం జరిగింది. అది అంటే ప్రజలకు ఎంత ద్రోహం చేసిందో అందరు గమనిస్తున్నారు. కాబట్టి మీరందరూ ఆలోచించండి, మేము రాజకీయంకి వచ్చింది కొత్త అయినా కూడా రాజకీయం కొత్తగా వచ్చినా కూడా మా ఆశయం ఒకటే, ఏంటంటే అభివృద్ధి చేయాలి. మనం ఈరోజు అభివృద్ధి చేస్తే అధికారం వచ్చి అభివృద్ధి చేస్తే జీవితకాలం అనుకుంటాను. ఇప్పుడు మీరు చెప్పారు ఆ దేవస్థానికి 20 లక్షలు ఇప్పించారని చెప్పి, నాకు గుర్తులేదు, నాకు 20 లక్షలు నాకు గుర్తులేదు. ఆ రోజు మీరు అడిగింది నేను చేపించే వచ్చింది, ఈరోజు దాన్ని మీరందరూ అనుకుంటాను వచ్చిందని. అది అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు వస్తాయి, సంక్షేమ పథకం ప్రతి గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటారు, ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం మీటింగ్లలో ఏం చెప్పారు, మద్యం నిషేధ శాసనం చేస్తామని చెప్పారు, చేశారా? ఆ మద్యంలోనే దోచుకుంటాడు 50 రూపాయలు 150 రూపాయలు చేసి దోచుకుంటాడు దాంట్లో. అదే రకంగా ఒకటి కాదు, ప్రతి హామీలు చెప్పడం జరిగింది, హామీలు ఒకటి నెరవేర్చలా. ఆధార్ కార్డు చెప్పుకునే పోతే ఏంటంటే, ఇప్పుడు ఈయన పక్కనుంది, ఎంత దారుణం అంటే ఈయన పక్కనే పెన్నానది ఉంది. ఆ పెన్నాది స్టాండ్ మీరు దగ్గర ఉండు కాదు, 2 కిలోమీటర్ ఉండే కూడా మీరు తీసుకొచ్చే అధికారం లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఏ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇంతకుముందు ప్రభుత్వాలు అన్ని కూడా ఇక్కడ పక్కలో ఇసుక ఉంటే కదా పొలంలో తీసుకొచ్చుకొని పొలం తోలుకునేవాళ్ళు. ఈరోజు ఇంటి కట్టుకుంటామంటే తీసుకొచ్చే అవకాశం లేదు. ఇదేమో తీసుకుని వేరే వాళ్ళు అమ్ముకుంటాండ్రు, ఏదేమో కమిషన్లు కమిషన్లు అమ్ముకుంటాండ్రు. నేను ఒకటే చెప్తున్నా, మనని మా కాజీపేట మండలంలో మీకు ఒకటి అందరూ కూడా చెప్తున్నా, కాజీపేట మండలంలో అక్రమంగా ఎక్కడెక్కడ ఏమేమి చేసినారో అవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండా. ఇక్కడ ఇదే పంచాయతీలో ఇక్కడ రోడ్లో ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఎంత దుర్మార్గం ఉందో ఆ రోజు నేను ఎంఆర్ఓ చెప్పిన, ఆర్డీఓ చెప్పిన, ఆయన ఏదో దౌర్జన్యంగా కట్టిస్తాను. ఇది ఒకటే కాదు, మన మండలంలో కూడా చాలా చోట్ల ఇల్లు కానీ వంగ పోరం పగులో అక్రమంగా ఇల్లు కట్టించిండు, అవన్నీ కూడా పరిష్కరిస్తా ఖచ్చితంగా. మీరేదో అనుకుంటాను ఖచ్చితంగా, కానీ ఎవరెవరు అక్రమంగా చేసినారో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తా. ఇంకా ఈ ఊర్లో భూములు ఉన్నాయి, పోయేదానికి రోడ్లు లేకుండా ఉంటే రోడ్లు ఆక్రమించారు, ఎంత దుర్మార్గమే అది. రోడ్లు ఉంటే రోడ్ల పైన పోతే పంట పొలాలు వచ్చేది, దాన్ని ఆక్రమిస్తారు ఖచ్చితంగా. ఇటువంటి అరాచక పరిపాలన ఖచ్చితంగా అంతమందిస్తామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. మీకందరికీ తెలియజేస్తే ఒకటే, మేము 2 సార్లు ఓడిపోయినా, మిమ్మల్ని కోరేది ఒకటే, అవినీతి చేస్తున్నటువంటి నాయకుడు కావాలన్నా నిజాయితీ ఉన్నటువంటి నాయకుడు కావాలన్నా మీరే నిర్ణయించండి. మేము నీతి నిజాయితీగా అవినీతి ఎక్కడే కానీ లేకుండా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నా. ఖచ్చితంగా 2 సార్లు ఓడిపోయినా మీ అందరి అనుగ్రహంతో మీ అందరి ఆశయంతో ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా అభివృద్ధి ఏందని నేను చేతి చూపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కాజీపేట మండలంలో చరిత్ర తిరగరాస్తారు,
ఎందుకంటే ఈ కాజీపేట మండలంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా ఎప్పుడు మెజార్టీ రాలే. ఈసారి ఖచ్చితంగా మెజార్టీ వస్తుందని చెప్పి నాకు దృఢ నిశ్చయం ఉంది ఖచ్చితంగా. కాబట్టి మనమందరం ఆశయం ఒకటే, మీకోసం దేనికైనా మీకు అండగా నిలబడతా, నాకు మీరందరూ అండగా నిలబడుతుండరు, మీకోసం నేను దేనికైనా సిద్ధంగా ఉంటా అని చెప్పి ఈ సభాముఖ తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత అద్భుతంగా మీరు ఈ పార్టీలో చేరినటువంటి వెంకటరామరెడ్డికి, వెంకట సుబ్బారెడ్డికి, బుజ్జి వాళ్ళ అనుచరులకు అందరికీ, ఆ తర్వాత మాకు ఇంతకుముందు ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి కానీ, బాలవెంకటయ్య కానీ, ఆ తర్వాత రామకృష్ణ కానీ, వీళ్ళందరూ అందరు కలిసిమెలిసిగా ఎక్కడ కానీ మనం గెలవాలంటే మళ్ళీ ఐక్యత కావాలా, మనమందరం ఐక్యతగా ఉండాలా. ఎక్కడ కానీ మన ఆశయం ఒకటే, మన మేము ఒకటే చెప్పేది, మనమందరి కుటుంబం లాంటిది. ఏదైనా చిన్న చిన్న పొరపాటుంటే మనం కూర్చొని సర్దిద్దుకుంటాం. మనం అందరం కలిసిమెలిసిగా ఈరోజు ఇప్పుడే వెంకటరామని ఛాలెంజ్ చేసిండు కాజీ కొత్తపేట మండల పంచాయతీలో, ఒక్క ఓటు విన వాళ్ళు మెజారిటీ తీసుకొచ్చుకుంటే నేను రాజకీయం నుంచి సన్యాసం చేస్తానని చెప్పిండు. ఖచ్చితంగా అటువంటి ఛాలెంజ్ ఈ మన వెంకటరామని చేసినంటే నాకు కూడా కాజీపేట మండలంలోనే నిన్న జరిగినటువంటి మన ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి కానీ చిన్నా కానీ, ఆ తర్వాత ఈరోజు మిమ్మల్ని చూస్తా అంటే టోటల్గా మార్పు వచ్చేసింది. ఆ రోజు ఏదో ఆయన ఎమ్మెల్యే బలహీనతో అందరు బలహీన నాయకులు చేరుతానని చెప్తారు. ఈ బలహీన నాయకులు బలమైన నాయకులు రేపు అర్థమవుతుంది, తెలిసిపోతుంది, 2024 తెలిపోతుంది ఖచ్చితంగా. ఒకరు కాదు ఒక ఎంపీటీసీ అంటే ఆయన ఏం చెప్తారంటే, అయ్యా ఊరక బలహీన నాయకులు చేరినారు, ఏమన్నా సర్పంచ్ కానీ ఎంపీటీ చేరితే అది మీ బలమైనది. మాకేమి కొండ భాస్కర్ రెడ్డి సర్పంచ్ కాదా, మన భాస్కర్ రెడ్డి ఎంపీటీసీ కాదా, అది కాదు గెలుపోవటంలో అది కాదు ఇంపార్టెంట్. ఏమి వీళ్ళు ఈ పార్టీలో వెళ్తే నా మొన్న ఎన్ని 10-15 ఓట్ల ఈ పంచాయతీ ఓడిపోయినారు అంతే కదా. అందుకు నేను మీకు ఈ సభాముఖంగా మీకు అంతా తెలియజేసేదంటే, ఒక్కసారి మీరందరు కలిసి అవకాశం ఇవ్వండి, మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా. ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరిగిన మాట ఎక్కడ రాకుండా చేసుకుంటా, ఎందుకంటే ఒకసారి కాదు ఒక్కసారి పిల్ల స్టాండ్ అయిపోతే శాశ్వతంగా మీకు అభివృద్ధి చేసే బాటలో నేను ముందుకు పోతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ ఇంత ఉత్సాహంగా ఇంత ఆనందంగా వచ్చి పార్టీలు నాకు నేను చెప్పకుండా మేము మాట అడిగిన దశమే పార్టీ చేయడానికి మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మీకోసం ఎల్లవేళగా అండగా ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను.